ఆ రవకొండ లేచే మనిషి ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి తండ్రి కొడుకులిద్దరూ మేడ మీద ఏం పడ్డారో ఏమో. ఏంటండి ఏడైంది ఇంకా మీరు? ఏడైందా? కాఫీ పెట్టావా? మొహం కడుక్కొని వస్తానుండు. ఇదేంటి కొత్తగా ఉంది? పొద్దునే లేచి పనిచేస్తున్నావేంటి? ఏంట్రా ఇంత తొందరగా బయలుదేరావు? ఏం లేదు, కాలేజ్కి వెళ్ళి ఫామ్ ఇవ్వాలి, అందుకే. ఆయన చెప్పినట్టు చేస్తున్నావు అన్నమాట. సరే టిఫిన్ చేసి వెళ్ళు. వచ్చా తింటాలి. రే టిఫిన్ చేసి వెళ్ళరా. ఏం తినకుండా వెళ్తున్నాడా? అదిగో వచ్చేసాడు. రే ఒకసారి బండి వరా. ఏంట్రా డల్గా ఉన్నావు? జరిగిందంతా నాన్నకు తెలిసిపోయింది. అయ్యయ్యో ఏం చేయాలి ఇప్పుడు? మనకు కష్టం వచ్చినప్పుడేరా మన మీద నిజంగా ప్రేమ ఎవరికిందో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందిరా ఒక తండ్రి తన కొడుకు మీద ఎంత ప్రేమ పెంచుకుంటాడనేది. ఎంఈ చదివి ప్రొఫెసర్ అవడం ఒకటే నా లక్ష్యం. రే సూపర్ మ్యాటర్ చెప్పేవరా, ఆల్ ది బెస్ట్ రా. మీ నాన్న ఆశ నువ్వు నెరవేరుస్తావరా, నేను చెప్పాను కదా వీడి గురించి. మామ ఒకసారి తాళమేరా. రే టైం అయిందిరా, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తారు ఇద్దరం కలిసి. అదిగో వాడి బైక్ వేసుకెళ్ళు. ఏంటి వాడి బైక్లోనా? రెండు చెంచాలు పెట్టలు పోసుకొస్తాడు రా వాడు, దాంతో ఊరంతా తిరిగేస్తాడు. మీరు కాలేజ్కి వెళ్ళిపోయారేమో అనుకున్నాను, ఇక్కడే దొరికారు. ఒరే ఎవరా ఇప్పుడే వచ్చేస్తారు? నేను వాడి బైక్ లో వెళ్తానులే. సూపర్ సూపర్ కేకరమావను. ఛా ఈ ప్రాబ్లం కాలేజీలోనే తీరిపోద్దు అనుకున్నా, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. పెద్దగా పట్టించుకోకరా, వసుదేవుడు అంతటి వాడికే తప్పలేదు. వీడొకడు చెప్పరా ఓర్ని, నీకు చెప్పాను చూడు. రేమా చిన్న పని పడిందిరా. ఏం పని రా? మా నాన్న అర్జెంట్ పని చెప్పాడు, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. హాఫ్ అన్ అవరా? సరే సరే ఆ పెద్ద ఆయన అడుగు, నీకు ఎంత టైం పడుతుందో. అన్నా అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. సరేరా నేను ఈలోగా వచ్చేస్తాను. రే 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 ఫైల్ రా. హలో శివా, భోజనం చేసావా? లేదు ఇంకా తినలేదు. ఆ సర్టిఫికేట్ విషయం నేను మళ్ళీ మాట్లాడతాను. రే ఆడెందుకు తీసుకెళ్ళావరా? రే ఆడంతటా ఆడొస్తే నన్నేం చేయమంటావరా? రే మందాగేవాడు అంటే మర్యాద లేదురా, నా బాడీ నేను మాడుతుంటే ఫోన్ మాడుతావు. రే ఎక్కడ ఉన్నావురా? రిమో ఇంకొక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందిరా, ప్లీజ్ రా. నువ్వేం రావక్కర్లేదు, అక్కడే చూ. ఏం బాబు భోజనానికి వెళ్ళవా? ఏంటండి పొద్దున టిఫిన్ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు అన్నం ముందు కూర్చొని ఆలోచిస్తున్నారేంటి? వాడు ఏమైనా ఫోన్ చేశాడా? రెండైంది ఏమైనా?